సీఎం జగన్ పాలన బందిపోటు సినిమాని తరపిస్తుందని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగరపూడి అనిత విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల సీఎం జగన్ స్పందించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. మహిళ ఉసిరి రాష్ట్రానికి మంచిది కాదని ఈ సందర్భంగా అనిత ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలకి ఎలా అనిపిస్తుందంటే నాకు అర్థం కాని ఏంటంటే మాట్లాడితే మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటుంటే నాకు నవ్వొస్తుంది. అంటే ఈవిడ నాలెడ్జ్ ఎంతవరకు ఉందంటే మహిళా సాధికారత సాధించడం అంటే కచ్చా బాదంకి డ్యాన్స్ వేసినంత ఈజీ అనుకుంటుందేమో. లేకపోతే మహిళా సాధికారత అంటే ఆ జబర్దస్త్ లాంటి షోలోని డబుల్ మీనింగ్ డైలాగులకి నవ్వు రాకపోయినా నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకున్నంత ఈజీ అనుకుంటుందేమో మహిళా సాధికారత అంటే. నేనేమంటున్నానంటే ఒక మహిళా సాధికారత అంటే నెలకి నేను సంపాదించుకోవడానికి ఇంత డబ్బులంటూ నేను కూడగొట్టుకోగలుగుతున్నాను, నా బిడ్డ క్షేమంగా ఉంది, నా బిడ్డలు శుభ్రంగా చదువుకుంటున్నారు, నేను ఆనందంగా ఉంటున్నాను అని ఒక కుటుంబానికి భరోసా కల్పించేటంత ప్రభుత్వం అది మహిళా సాధికారత అంటే. అంతే తప్పించి నా ఆడపిల్లని బయటకు తీసుకెళ్లాలంటే భయం, ఇంట్లో ఉంచాలంటే భయం, చంటి పిల్లని ఎవరి దగ్గరని వదిలి బయటకు వెళ్ళాలంటే భయం, కనీసం తన భర్తతో బయటికి వెళ్ళినా కూడా అత్యాచారాలు చేసే దుర్మార్గులు ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నారంటే ఎంత దారుణం. ఇదా మహిళా సాధికారత? ఇదా నువ్వు చెప్తున్న మహిళా సాధికారత? వీళ్ళ గురించా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడుతున్నావు?